హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా సూపర్ డూపర్ ఉన్నానండి. సో నేను మీట్ అండ్ గ్రీట్ అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పాను కదా. సో మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది మైజీనో అండి, మన విఐపి రోడ్లో ఉన్నది, వైజాగ్ విఐపి రోడ్లో. ఫుడ్ అయితే ఆసమ్ ఉంటుందండి ఇక్కడ. సో మేము రెగ్యులర్గా వస్తుంటాం, చాలా బాగుంటుంది. అంటే ఫ్యామిలీస్తో కూడా చక్కగా రావచ్చు. అండ్ మెయిన్గా ఫుడ్ నాకైతే సూపర్ ఇష్టం ఇక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయి ఇక్కడ. సో నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఈవెన్ సీ ఫుడ్ అయినా చికెన్ అయినా ఏదన్నా సరే చాలా బాగుంటుంది. అండ్ లోపల ఆంబియన్స్ చూసారా ఎంత సూపర్గా ఉందో. ఎక్కువ లైట్స్ ఉన్నా బాగోదు కదా. సో ఇలాంటి డిమ్ లైట్స్లో సూపర్ ఉంటుంది అన్నమాట ఫుడ్ తినడానికి. నాకైతే అండ్ మా ఫ్యామిలీకి కూడా చాలా ఇష్టం. సో ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటాము. సో ఓవరాల్ వ్యూ నేను మీకు చూపిస్తున్నాను లోపల. మీకు రెస్టారెంట్లో ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంత హ్యూజ్ ప్లేస్ అండి ఇది. హ్యాపీగా కూర్చొని మనం చూడొచ్చు. ఇక్కడ మనకి టీవీ స్క్రీన్స్ కూడా పెట్టుంటాయి. సో మ్యాచెస్ అలా ఉన్నప్పుడు కూడా మనకి ఆఫర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ సెపరేట్గా మనకి ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. మనం ఫ్యామిలీ పార్టీస్, గెట్ టుగెదర్, బర్త్డే పార్టీస్ అలా చేసుకోవాలనుకున్నా కూడా మనకి సూపర్గా ఉంటుంది. అంటే ప్రైవసీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంబియన్స్ బాగుంటుంది, మెయిన్ ఫుడ్ బాగుంటుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఫుడ్ చాలా బాగుంటుంది అన్నమాట. మెయిన్ ఎక్కువగా అంటే వెరైటీస్ ట్రై చేయాలి. రెగ్యులర్గా మల్టీ క్యూజిన్దే కాకుండా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి రావాలన్నమాట. సో ఇదేనండి ప్రైవేట్ రూమ్ అన్నమాట. మనం బుక్ చేసుకోవాలి. ఇది బుక్ చేసుకుంటే మనకి ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నా, కిటీ పార్టీస్ ఉన్నా, అలా ఈవినింగ్ టైంలో రావాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట. సో అండ్ ఈ సైడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా ఇష్టం అండి. అంటే నాకు ఇలా సెపరేట్గా వాల్ మీద ఇలా డిఫరెంట్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉండడం నాకు చాలా ఇష్టం. బట్ నేనైతే ఇంట్లో అలా ఏం సెట్ చేసుకోలేదు. సో ఇంతే. అండ్ లోపల ఆంబియన్స్ అయితే ఇలా ఉంది. మేమైతే ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకున్నాం, చికెన్ ఆర్డర్ చేసాం. అవి నేమ్స్ చెప్దాం అనుకున్నానండి బట్ నాకైతే గుర్తులేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్, క్రిస్పీ ప్రాన్, క్రిస్పీ చికెన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆర్డర్ చేసుకున్నాము. సో మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ డే మళ్ళా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి నెక్స్ట్ డే నేనేం చేశాను అనేది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వ్లాగ్ మధ్యలో నేను మళ్ళీ ఇలా డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? సో నిన్న మన మీట్ అండ్ గ్రీట్ అయిన తర్వాత నేను నైట్ మీకు చూపించాను కదా. సో ఆ జర్నీ అంతా అయిన తర్వాత ఇంక నేను వ్లాగ్ ఎండ్ చేయలేదు కదా. సో వ్లాగ్ ఎండ్ చేయాలి కదా, అందుకని చెప్పి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు నేను రెస్ట్ తీసుకున్నానండి. ఇప్పటి వరకు రెస్ట్ తీసుకున్నాను. మీరు గమనించినట్టయితే పింపుల్ ఒకటి స్టార్ట్ అయింది నాకు ఇప్పుడే. సో బాగా ఎండలో ఉన్నాం కదా, సో అందుకని చెప్పి వేడి చేసింది. సో ఒక పింపుల్ అయితే స్టార్ట్ అయింది, దీన్ని ఎలాగైనా కిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను రెడీ అయ్యాను. అండ్ రెడీ అయ్యి ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ ఒకటి నడుస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా చూపించిందని అవుతాను కదా, అందుకే వెళ్తాను అనమాట. సో అదే ఎగ్జిబిషన్ ఏంటనేది నేను అక్కడికి వెళ్ళాక నేను మీకు చెప్తాను. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ నేను చెప్తానండి. సో ఇప్పుడు నేను ఎలా రెడీ అయ్యానంటే ఇలా చాలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. జస్ట్ ఓన్లీ కాంపాక్ట్ పెట్టుకున్నాను, ఇంకేం అప్లై చేయలేదు నేను. జస్ట్ కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసి కాంపాక్ట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్ కదా. సో హెవీ మేకప్ అవసరం లేదు. బట్ నా లిప్స్టిక్ డార్క్గా ఉండడం వల్ల హెవీ మేకప్ నాకు అనిపిస్తుంది మీకు ఆబ్వియస్లీ. లిప్స్టిక్ డార్క్ వేసుకోవద్దని కూడా చాలామంది చెప్తున్నారు, బట్ నాకు ఇష్టం, నాకు పర్సనల్గా చాలా ఇష్టం. నా లిప్స్ డార్క్గా బ్రైట్గా ఉంటే నాకు ఇష్టం. సో ఎనీవేస్, అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది జిమ్ కార్డ్స్ అమ్మాయి ఇచ్చింది కదా. సో నేను ఆల్రెడీ నేను మీకు ఇది చూపించాను. సో ఇది వైట్ అవుట్ఫిట్, అందుకనే మ్యాచింగ్ అవుతుంది అని పెట్టుకున్నాను అనమాట. అండ్ డ్రెస్ వచ్చేసి ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే హైదరాబాద్లో తీసుకున్నాను అండి. రీసెంట్గా నేను హైదరాబాద్ ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడంతా మీకు ఇలా వర్క్ వస్తుంది, ఇదంతా పూసల వర్క్ వస్తుంది. ఇక 3 స్టార్స్ అండ్ నెక్ అంతా ఇలా సింపుల్గా వర్క్ వస్తుంది. అండ్ బ్లూ కలర్ రోజెస్తో మీకు ఈ డ్రెస్ ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది. సో ఇలా ఉంటుంది. సో పైన ఓవర్ కోట్ అంతా స్టిచ్చెస్ ఉంటుంది, ఎక్కడ మనకి ఏది సెపరేట్ కాదు. ఇదంతా ఓన్లీ 1 పీస్ టాప్ అనమాట. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా బార్డర్లో.
సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కింద వరకు మీకు వైట్ కలర్ లైనింగ్ తో వస్తుంది అనమాట. నేను వైట్ కలర్ లెగ్గింగ్ తో దీన్ని పేరప్ చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. అండ్ దీని తాలూకా ప్రైస్ వచ్చేసి 1500 అండి. అప్పుడు నేను తీసుకున్నప్పుడైతే ఫ్లాట్ 30% సేల్లో ఉందన్నమాట. ఇది బ్రాండ్ వచ్చేసి హస్రా బ్రాండ్ అనమాట. సో మీకు కావాలనుకుంటే ఇందులో హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి. హైదరాబాద్ వాళ్ళు అయితే కనుక ఒక్కసారి చెక్ చేయండి, పంజాగుట్ట మాల్ ఉంది కదా, సో అక్కడ తీసుకున్నాను నేను. అండ్ వచ్చేసి నెక్స్ట్ నేను వాచ్ పెట్టుకున్నాను. నేను ఇది రోజ్ గోల్డ్ వాచ్, అండ్ చుట్టూ మీకు క్రిస్టల్స్ ఆర్ డైమండ్స్ ఆర్ స్టోన్స్ ఏదన్నా అనుకోవచ్చు. సో అలా అనమాట. సో ఇదొక వాచ్ అండ్ 2 బ్యాంగిల్స్. సో ఇలా నేను సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జిబిషన్కి వెళ్తాను కదా, సో ఈవినింగ్ అయిపోయింది, మేబీ డే లైట్ అయితే తగ్గుతుంది అనమాట. సో లెట్స్ సీ, అది షూట్ చేసి నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసానండి. ఇది చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ఎంవిపికి సర్కిల్ దగ్గర నడుస్తుంది. సో మీరు ఏఎస్ రాజు దగ్గరికి వెళ్ళక ముందు సర్కిల్ ఏదైతే ఉంటుందో, అంటే ఫస్ట్ సర్కిల్, అంటే మీరు ఇసుకతోట నుంచి వచ్చినట్టయితే అక్కడి నుంచి ఫస్ట్ సర్కిల్ దగ్గర రాగానే మీకు రైట్ సైడ్లో ఉంటుంది, సర్కిల్ దగ్గరే ఉంటుంది ఎగ్జిబిషన్ అని చెప్పేసి. సో అక్కడ అన్నమాట. అండ్ పూర్తి అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్ చేయండి ఒక్కసారి. అండ్ నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తం అన్నీ పెట్టారు, ఎగ్జిబిషన్స్లో ఏవైతే పెడతారో అవన్నీ పెట్టారనమాట. ముఖ్యంగా నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి, కాకపోతే ఇవి గాజుగాజులు. సో నేను ఎక్కువ గాజుగాజులు వాడను కాబట్టి నేనైతే తీసుకోలేదు, బట్ నాకైతే హ్యూజ్ కలర్స్ కలెక్షన్ అనిపించింది. సో ఎవరికి ఉగాది వస్తుంది కదా, సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ట్రై చేయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మెయిన్ ప్లెయిన్ కలర్ ఉన్నాయి, సో మ్యాచింగ్కి బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్ ఆక్సిడైజ్డ్ ఎక్కువ పెట్టారండి ఈసారి మటుకు. నాకు బాగా నచ్చింది ఏంటంటే జ్యువెలరీ బాగా నచ్చింది అనమాట. సో చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ పెట్టారు, అంటే మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో వాటిలో మనం చూస్తున్నామో అవన్నీ ఇక్కడ చాలా తక్కువ రేట్స్కే వస్తాయండి. నన్ను ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ మీరు ఎక్కడ తీసుకున్నారని. ఇలాంటి ఎగ్జిబిషన్లోనే తీసుకుంటా అండి, మనకి తక్కువ రేట్స్లో వస్తే అండ్ బాగుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నేనైతే ఏం తీసుకోలేదు, అంటే జ్యువెలరీ పార్ట్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే అసలు లిక్తో వెళ్ళానమాట, వాడు నన్ను ఒకటే విసిగించాడు. సో అందుకే నేనేం తీసుకోలేదు. సో మళ్ళీ వెళ్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంటే మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు కూడా ఇవన్నీ ఉండేవే, బట్ ఈసారి మటుకు కలెక్షన్ ఎక్కువ పెట్టారనమాట. మేబీ ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా, సో అందుకనే. సో ఇక్కడ చూసారా ఇలా వెరైటీగా ఇంత డిఫరెంట్గా ఉన్నాయో, వుడెన్ టైప్లా కనిపిస్తున్నాయన్నమాట, బట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో కాస్ట్ కూడా అలానే ఉన్నాయండి, మనకి 20 రూపీస్, 30 రూపీస్, అండ్ పెద్దవి వచ్చేసరికి 80 రూపీస్, 100 రూపీస్, అండ్ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. సో అలా అన్నమాట, అన్ని టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, నెక్లెస్ సెట్స్, ఇలా మనకి పూసలతో కూడా వచ్చిన హారం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా కలెక్షన్ చాలా బాగుంది, నాకైతే జ్యువెలరీ పార్ట్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. సో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Thank you.
ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ ఉన్నాయండి, టెంపుల్ జ్యువెలరీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి విహారాలు, నెక్లెస్ సెట్స్ అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ పెట్టారు. సో ఎప్పుడు నేను ఇంత మంచి కలెక్షన్ చూడలేదు, ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో ఎప్పుడు పెడుతూ ఉంటారు. బట్ ఈసారి మటుకు 1 గ్రామ్ జ్యువెలరీలో మోడల్స్ ఎక్కువ పెట్టారనమాట. సో మనకి ఆన్లైన్లో దొరికేటివి అన్నీ ఇక్కడ మ్యాక్సిమం ఉన్నాయి. క్వాలిటీ కూడా అలానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అండ్ చూసారా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎంత బాగున్నాయో. సో ఇవి నన్ను చాలామంది అడిగారు. సో వైజాగ్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతున్నాయండి, వచ్చి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆక్సిడైజ్డ్లో మనకి చాకర్ సెట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్గా కనిపించే నాకు కొన్ని కొన్ని మటుకు. అండ్ తలకు పెట్టుకునేవి కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయండి. మెయిన్ జ్యువెలరీ పట్ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట, నాకైతే బాగా నచ్చాయి. నేను మళ్ళీ వెళ్తాను, ఖచ్చితంగా నేను జ్యువెలరీ తీసుకుంటాను. నేనేం తీసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫస్ట్ డే కాబట్టి నేనేం పెద్ద పర్చేస్ చేయలేదు, ఓన్లీ క్లాతింగ్ సెక్షన్ ఒకటే పర్చేస్ చేశాను అనమాట. అది నేనేం పర్చేస్ చేశాను అనేది ఇంటికి వెళ్ళాక నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ జ్యువెలరీ చూసినట్టయితే ఇది కొంచెం బిట్ కాస్ట్లీ ఉన్నాయండి. బట్ మనం ఆన్లైన్లోని, వాట్సాప్ గ్రూప్స్లోని, ఇన్స్టాగ్రామ్స్లో చూస్తున్నాం కదా, సో అలాంటి మోడల్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి 1500, 2000, 2500, 3000 ఇలా బిట్ కాస్ట్లీ ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, నేను చూశాను. అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ మోడల్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అండ్ ఇలాంటి చైన్స్ వచ్చేసి పిల్లలకి చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట. మనం ఒక లంగా వణి వేసేసి అదొకటి పెట్టేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ క్లాతింగ్ సెక్షన్కి వచ్చేస్తే టాప్స్ చాలా బాగున్నాయండి, ముఖ్యంగా మనకి సమ్మర్లో ఇలాంటి టాప్స్ చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వచ్చేసి 700, 800, 1500, 1700 ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అండ్ క్లాతింగ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే ఇలాంటి మన సమ్మర్స్లో ఇలాంటి కూల్ కాటన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా కోట్ మోడల్లో కూడా వచ్చాయన్నమాట, లాంగ్ టైప్. సో ఎప్పుడు మనం ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, బట్ ఈసారి కోట్ మోడల్లో, లాంగ్ ఫ్రాక్స్లో అండ్ కంప్లీట్ సెట్స్లో కూడా ఉన్నాయి, అంటే టాప్, పైజామా అండ్ విత్ చున్నీ అలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ శారీస్కి వచ్చేస్తే శారీస్ కూడా డైలీ వేర్కి చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ ఈ టాప్స్ వచ్చేసి బిట్ కాస్ట్లీ అనిపించింది నాకు, డిఫరెంట్గా ఉన్నాయి కానీ 1500 అలా చెప్పారనమాట. సో నైటీస్ కూడా ఉన్నాయి, నైటీస్ కూడా ఈసారి డిఫరెంట్ మోడల్స్ దిగాయి అన్నమాట. ఎప్పుడు వచ్చే నైటీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కోట్ మోడల్ నైటీస్ అలా డిఫరెంట్గా వచ్చే డిఫరెంట్గా. ఇంకా అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండి, ముఖ్యంగా నాకు ఈ జూట్ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి. ఎప్పుడైనా ఎవరైనా ట్రావెలింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటుంది కదా. సో మోడల్స్ అయితే బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాసుల పేరుతో ఉన్న హారాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా బిట్ కాస్ట్లీ అనిపించింది. కాస్ట్లీ అంటే క్వాలిటీ తగ్గట్టుగానే ఉన్నాయండి, మనకి మరీ చీప్ క్వాలిటీలో హెవీ కాస్ట్ అలా అయితే ఖచ్చితంగా లేవు. ఆ కాస్ట్కి తగ్గట్టుగానే మనకి ఆర్నమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని టాప్స్ ఇక్కడ నేను చూశాను,
అండ్ ఇందులో ఒక టాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఏ టాప్ తీసుకున్నాను అనేది మీరు గెస్ చేయాలి. నేను వీడియోలో ఉన్నది ఆ టాప్ నేను తీసుకున్నది. సో నేను చూపించేలోపు గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా సెలెక్షన్ ఏంటనేది మీరు కూడా గెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను లిక్కుకి జ్యూస్ ఇప్పిస్తున్నాను. వాడు ఒకటే గాల్ చేశాడు నాకు జ్యూస్ కావాలి జ్యూస్ కావాలని. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో చూసారు కదండి ఎగ్జిబిషన్ చాలా బాగుంది. అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే జ్యువెలరీ మంచి సెలెక్షన్స్ అన్ని వచ్చాయి అన్నమాట. అంటే కంపారిటివ్లీ ఎప్పుడు ఉన్న రెగ్యులర్ గా ఉండే మోడల్స్ ఉన్నాయి, కానీ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ గా కొంచెం మంచి మోడల్స్ దించారు. మేబీ యుగాది అనేమో మరి. సో నేనైతే జ్యువెలరీ అయితే ఏం తీసుకోలేదు. అంటే ఇప్పుడు నేను కొంచెం లిక్కుతో వెళ్ళడం వల్ల ఎక్కువ ఏం తీసుకోలేదు. క్లాతింగ్ సెక్షన్ కొంచెం తీసుకున్నాను, అది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ టాప్ అన్నమాట, ప్లెయిన్ కుర్తీ. సో ఇలా ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్. సో కంప్లీట్ ప్లెయిన్ అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ వస్తుంది అన్నమాట కాంట్రాస్ట్ బ్లూతో. సో ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి ఇది హ్యాండ్స్ కూడా ఉందండి, స్టిచ్ చేయించాలి. సో ఇది వచ్చేసి నాకు 400కి ఇచ్చారు, 550 ఎంతో చెప్పారు, బట్ బార్గెనింగ్ తర్వాత 400కి ఇచ్చారు. ఈ సైడ్ ఇలా మనకి కట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. ఇదొకటి అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ ఒకటి తీసుకున్నానండి. సో ఇది రెడ్ కలర్ డ్రెస్ మెటీరియల్, ఇది కొంచెం కాస్టే పడింది. ఇది రేయాన్ క్లాత్ అన్నమాట, కాటన్ రేయాన్ అంటారు కదా, సో అలా ఉంది. సో ఇది తీసుకున్నా, ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలా వస్తుంది, కింద కూడా వర్క్ ఉందండి. ఇది వచ్చేసి 800 పడిందండి, మెటీరియల్ మటుకు అస్సలు వాళ్ళు తగ్గలేదు. సో ఇలా వచ్చింది. సో వర్త్ అనిపించింది, ఎందుకంటే నాకు ఇంత వర్క్ ఉంది కదా. సో 800 మెటీరియల్ వర్త్ అనిపించింది. సో నేను స్టిచ్ చేయించిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది ఎంత బ్యూటిఫుల్ గా వస్తుంది అనేది. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంట్రాక్ట్స్ తో. సో ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్షీట్ తీసుకున్నాను. నార్మల్ గా ఇంట్లోకి బెడ్షీట్ ఒకటి తీసుకున్నా, ఇది వీవింగ్ బెడ్షీట్ అంటండి. సో ఇలాంటి కలర్ నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దామని అనుకుంటున్నాను, గ్రే విత్ బ్లాక్. నాకు గ్రే బ్లాక్ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇది విత్ పిల్లో కవర్స్, ఇది కింగ్ సైజ్. అండ్ ఇది కూడా అసలు రేట్ తగ్గించలేదండి అతను, ఇది చెప్పడం 850 ఎంతో చెప్పాడు, బట్ ఫైనల్ గా నేను 650కి అడిగాను కానీ ఇవ్వలేదు. ఫైనల్ గా 700కి ఇచ్చారండి. సో 700కి నాకు ఇది వచ్చింది అనమాట. బట్ ఏంటంటే ఇవి ఈ మాత్రమే నేను కొన్నాను, నేను ఇంకొక 2 డేస్ ఆగి మళ్ళా వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళా వెళ్ళి నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళా పర్చేస్ చేస్తే కనుక నేను మళ్ళా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతేనండి ఈ రోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.